నైన్ బై లెవెన్ దాడులు గుర్తున్నాయి కదా ఒకప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ట్విన్ టవర్స్ మీద కూల్చివేత అట్లాంటిదే భారత్లో చేస్తాను మొన్న అలా అంటే సేమ్ టెల్వీస్లో చేయాలనుకున్నారు ఇజ్రాయి ఎవరైతే ఈ హమాస్ తీవ్రవాదుల అక్కడ ఆగిపోయింది అయితే సేమ్ తరహాలో ఇండియాలో జరగబోతుందని నిన్న వచ్చినటువంటి హెచ్చరికతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది ఓవరాల్గా ముంబై నుంచి బయలుదేరే మూడు విమానాల్ని వెనక్కి పిలిచే లేదా ఆపుకున్నటువంటి సందర్భం దాదాపుగా ఈ బాంబు బెదిరింపులతో ముంబై నుండి న్యూయార్క్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా దారి మళ్లించి ఢిల్లీకి తీసుకొచ్చారు అక్కడ అంతర్జాతీయ విమానాశ్రణం ల్యాండ్ చేశారు ఆ సమయంలో అందులో రెండు వందల ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులు పంతొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు సెమ్మది ప్రయాణికులు సురక్షితంగానే ఉన్నారు ఈ ఘటనే దర్యాప్తు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు విమానం మంగళవారం అమెరికా బయలుదేరబోతోంది బాంబు బెదిరింపులు వచ్చిన రెండు ఇండిగో విమాన సర్వీసులు ఒకటి మస్కట్ మరొకటి జెడ్డా వెళ్లాల్సి ఉంది ఈ మూడు విమానాల్లో ఎలాంటి అనుమానిత పేరుడు పదార్థాలు లభించలేదు కానీ ఇండుగ విమానాలు రెండు కొన్ని గంటల ఆలస్యంగా అయితే బయలుదేరి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు కానీ వీళ్ళకి బాంబు బేదిరింపులైతే ఈ రావడం అన్నది ఇక్కడ సమస్య అయింది